ఒత్తు పదాలు క కత్తి కత్తి క డి కడ్డి క ట కట్ట క సు కస్సు ఇటువంటి టిఎల్ఎం ను ఏ విధంగా చేయాలో ఈ టిఎల్ఎం ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనకి వేస్ట్ గా దొరికేటువంటి ఈ అట్లను గ్యాదర్ చేసుకొని వీటిని ఒక రౌండ్ షేప్ లో రెండు రౌండ్ షేపుల కింద కట్ చేసుకుంటాం సో ఇటువంటి పేపర్స్ ని బ్లాంక్ గా లెటర్స్ ను తయారు చేసుకొని మధ్యలో మనకు నచ్చినటువంటి కలర్స్ ని ఇందులో వేసుకుంటాం సో ఇవి ఏదైతే ముందుగా మనం ఆ వీల్లో పిల్లలకి చూపించాలనుకుంటున్నామో ఆ అక్షరాలను అవ్వ అబ్బ అయ్య అప్ప అడ్డ ఇలా ఈ రౌండ్ లో వీల్స్ వచ్చేంత వరకు వీటిని మనం తయారు చేసుకొని వీటితో వీటిలోకి మనకు కావాల్సినటువంటి రంగులు అనే వాటిని దిద్దుకుంటాం వీటిని మనం ముందుకుంటా సైడ్ ని పెట్టుకుంటాం సో వీటిని ఏ విధంగా ఇప్పుడు కట్ చేసుకొని ఒక ఆకారం అనేది వచ్చినట్లుగా చూపిస్తాను సో ముందుగా ఈ రౌండ్ షేప్ ను కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ రౌండ్ ని మనం ఒక వైట్ పేపర్ తో కవర్ చేసుకుందాం సో ఇటువంటి మనం ముందు రెండు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ లైన్ బట్టి కట్ చేసుకుంటాం సో ఇప్పుడు చూడండి ఇవి కలర్స్ దిద్దిన తర్వాత ఈ రకంగా రావడం జరిగింది వీటిని ఈ ఏదైతే సర్కిల్ రౌండ్ ఉందో ఈ సర్కిల్ రౌండ్ లో కట్ చేసుకుంటాం ఇప్పుడు కట్ చేసినటువంటి ఈ రెండు సర్కిల్స్ ని కూడా ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం సో గమ్ము పెట్టి వీటిని ఈ రెండు సర్కిల్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా అతికించుకుంటాం ఈ రౌండ్ షేప్ ని దీంతో ముందుగుండా కవర్ చేసుకుంటాం ఈ అట్లని ఈ విధంగా రెండు రౌండ్స్ గా కట్ చేసుకున్నాం ఒక దానికి మనకు అక్షరాలు అనేవి కనబడడానికి వీలుగా ఇక్కడ హోల్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది సో ఇక్కడ మనకు రెండు రకాల పదాలు అనేవి ఇవ్వడం జరిగింది సో ఒకటి అమ్మ ఆతో రెండవది కాతో సో ఈ రెండు అట్టులతోనే ఈ రెండు రకాల పదాలని కూడా మనం ఒకదాన్ని ఒకటి వెనక్కి తిప్పి చేసుకోవడానికి వీలుగా మనం దీన్ని తయారు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే ఈ అట్టు ఉందో దీనికి సో ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి అంటించడం జరుగుతుంది సో ఇటువైపు ఆ లెటర్ అంటించేసాం ఇటువైపు కా లెటర్ని అంటించాం సో దీనికి ఇటువైపు ఆతో ఉన్నాయి ఇటువైపు కాతో ఉన్నాయి సో ఇప్పుడు ఈ రెండింటిని ఒక స్క్రూ మధ్యలో ఫ్రీగా తిరగడం కోసం కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఒక వాషరు బోల్ట్ సో ఈ రెండు ఈ మూడింటితో ఈ రెండింటిని అటాచ్ చేసేద్దాం సో ఇక్కడ సో ఆతో ఉన్నాయి కాబట్టి ఆ వైపు ముందు చూద్దాం లేదు కావైపుతే కాని చూద్దాం సో కావైపు ఈ స్క్రూని లోపల పెట్టేసుకుంటాం ఈ వాషర్ వచ్చేసి వెనక వైపున వెనక వైపు యాడ్ చేసుకుంటాం చేసుకున్న వెంటనే మనకు ఇప్పుడు కా పదాలు కావాలి కాబట్టి సో ఈ కా వైపు ఉన్న పదాలను వెనక వైపు యాడ్ చేసుకుంటాం సో ఈ విధంగా పైకి రావడం జరిగింది కదా ఇప్పుడు ఈ స్క్రూని ఇక్కడ బిగించేసుకుందాం సో ఓకే మనకు ఇప్పుడు టిఎల్ఎం అనేది రెడీ అయిపోయింది సో ఇటువైపు స్క్రూ ఉంది కదా ఈ స్క్రూని పట్టుకొని సో ఇక్కడ విద్యార్థులకు చూపిస్తూ ఒక్కొక్క పదాన్ని ఇక్కడ చదవమంటాం సో ఇప్పుడు కా రాకింద రాస్తే కర్ర సో పక్కన మరలా కర్ర సో ఇప్పుడు వెనక వైపు దాన్ని తిప్పుతుంటాం కత్తి కత్తి క డి కడ్డి
కట్ట కట్ట కసు కసు కబ్బు కబ్బు కన్ను కన్ను కమ్మ కమ్మ కన్న కన్న కప్ప కప్ప కర్ర కర్ర కత్తి కత్తి కడ్డి కడ్డి కట్ట కట్ట. సో ఇప్పుడు కాతో అయిన తర్వాత ఆతో, సో ఇది మరలా మనం స్క్రూ అనే దాన్ని ఓపెన్ చేసుకొని రెండింటిని ఫ్రంట్ బ్యాక్ కి బ్యాక్ ది ఫ్రంట్ కి పెట్టేసుకుంటాం. సో ఈ స్క్రూని తీసేస్తాం. ఇప్పుడు ఆతో కావాలి కాబట్టి సో ఇప్పుడు ఆని పైకి తీసుకొస్తాం, స్క్రూని పెట్టి మధ్యలో వాసన పడతాం. చూడండి, ఆ యా అయ్యా అట్ట అట్ట. సో ఈ విధంగా టిఎల్ఎం ఉపయోగించి పిల్లలకు ఈ ఒత్తుల పదాలు అనేవి చదివించవచ్చు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.